హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ చూపించబోతున్నానండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేశాను. ఒక పావు కట్ట అయితే సరిపోతుందండి. అలాగే ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క, వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి 2, కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాను. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 1 స్పూను జీలకర్రని యాడ్ చేశాను. కొద్దిగా వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేశానండి. మీరు కావాలంటే జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటిని కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి ఒక ఉల్లిపాయని కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని నేను యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా వేయించుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి, కరివేపాకుని. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. మొత్తం యాడ్ చేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేశాను, ఇది వేగేటప్పుడే. ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుందండి, అందుకోసం నేను బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులోకి ఒక బౌలు బాస్మతి రైస్ని అయితే యాడ్ చేశాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాము. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత. తర్వాత ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇలా ఒక 5 నిమిషాలు కనుక వేయించినట్లయితే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్, ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.